ఆశ్రమ స్కూళ్లలో స్పోకెన్ ఇంగ్లీష్ గిరిజన స్టూడెంట్లో ఇంగ్లీష్ సామర్థ్యం పెంచడమే లక్ష్యం ఉమ్మడి ఆదిలాబాద్ నూట ముప్పై రెండు స్కూళ్లలో అమలు ఇరవై ఐదు వేల మంది విద్యార్థులకు ప్రయోజనం ఇంగ్లీష్ క్లాస్లపై రెండు వందల ఎనభై మూడు మంది టీచర్లకు ట్రైనింగ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటీటీఏ పరిధిలోని ఆశ్రమ స్కూల్లో విద్యార్థులకు ప్రత్యేకంగా స్పో ఇంగ్లీష్ క్లాసులు నిర్వహించనున్నారు గిరిజన విద్యార్థుల్లో ఇంగ్లీష్ భాష సామర్థ్యం పెంచడం కోసం స్పోకెన్ ఇంగ్లీష్ క్లబ్లను రాష్ట్రంలో మొదటిసారి ఏర్పాటు చేస్తున్నారు దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నూట ముప్పై రెండు గిరిజన ఆశ్రమ స్కూలలో ఇరవై ఐదు వేల మంది మూడవ క్లాస్ నుంచి ఎనిమిదవ క్లాస్ విద్యార్థులకు మేలు జరగనుంది చదువు గురించి అంటే చాలా అద్భుతంగా తెలుసుకొని నేను చెప్పేటువంటి ప్రయత్నం నేను చేస్తాను తెలంగాణ ఎడ్యుకేషన్ లీడర్షిప్ కలెక్టివ్ ఆర్గనైజేషన్ చొరవతో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు నిర్వహించనున్నారు ఐటీడీఏ పిఓ ఖుష్బు గుప్తా చొరవతో ఈ కార్యక్రమ రూపకల్పన జరిగింది ఉట్నూరు ఐటీడీఏ ఈఈఎల్సిలతో పాటు అలౌకిక్ విద్యా విధా మంత్ర ఫోర్ చేంజ్ శిక్ష లోకం అనే నాలుగు సంస్థలతో కలిసి దీన్ని చేపట్టనున్నారు ఇందుకోసం ఉమ్మడి జిల్లాలో నూట ముప్పై రెండు బడుల్లోని ఇంగ్లీష్ టీచర్స్ ఎస్ఏ ఎస్టీజీలకు ఇటీవల ఉట్నూర్ ఆసిఫాబాద్ స్పోర్ట్స్ స్కూల్లో రెండు రోజుల ట్రైనింగ్ ఇచ్చారు స్టూడెంట్లకు స్పెషల్ క్లాసులు ఉమ్మడి జిల్లాలోని ఆశ్రమ స్కూళ్ళలో మూడవ క్లాస్ నుంచి ఎనిమిదవ క్లాస్ వరకు ఇరవై ఐదు వేల మంది విద్యార్థులు ఉన్నారు వీరందరూ ఇంగ్లీష్పై పట్టు సాధించేందుకు ప్రతివారం రెండు క్లాసులు తీసుకుంటున్నారు స్కూళ్లలో శిక్షణ పొందిన టీచర్లు ప్రతివారం ఈ టీఈఎల్సి మార్గదర్శకాలకు అనుగుణంగా బోధన కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇంగ్లీష్లో మాట్లాడేలా విద్యార్థుల భాష నైపుణ్యం మెరుగుపరచాలని టీచర్లకు అవగాహన కల్పించారు హెడ్ మాస్టర్లు పిఎంఆర్సి సిబ్బంది టీఈఎల్సి సభ్యుల పర్యవేక్షణ ఉంటుంది వీరితో పాటు క్లబ్ నిర్వహణ తీరు టీచర్ల బోధన పర్యవేక్షించేందుకు స్పెషల్ ఆఫీసర్లు నియమించారు ఉమ్మడి జిల్లాలో నలుగురు ఏసీఎంఓ ఆధ్వర్యంలో నిరంతర పర్యవేక్షణ ఉంటుంది స్పెషల్ క్లాసులు ఎలా జరుగుతాయో బేస్ లైన్ టెస్ట్ ఎండ్ లైన్ టెస్ట్ పెడుతూ విద్యార్థులు ఎంత మేరకు ఇంగ్లీష్లో పురోగతి సాధించారన్న వివరాలు పీఓకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ప్రతి రెండు నెలలకు ఒకసారి సమీక్షలు నిర్వహించి ప్రోగ్రెస్ ను ట్రాక్ చేయనున్నారు అలాగే భవిష్యత్తులో ప్రైమరీ స్కూల్ తొమ్మిదో పదవ తరగతి విద్యార్థుల కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తామని ఐటీడీఏ అధికారులు చెప్తా ఉన్నారు అట్లే సక్సెస్ అయితే వచ్చేసారి ప్రైమరీ నుంచే ఉట్నూరు ఐటీడీఏ పరిధిలో నూట ముప్పై రెండు ఆశ్రమ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు ఇంగ్లీష్ భాషపై పట్టు సాధించాలనే ఉద్దేశంతో స్పోకెన్ ఇంగ్లీష్ క్లబ్లు ఏర్పాటు చేస్తున్నాం మొదటిసారి మూడో తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు ఉన్న విద్యార్థుల కోసం స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్నాం ఈ క్లాసులపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుంది ఈ సక్సెస్ అయితే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రైమరీ స్కూళ్లకు తొమ్మిది నుంచి పదో తరగతి విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్ క్లబ్ల ద్వారా తెలుగు తరగతులు నిర్వహించాలని నిర్ణయించి తొలి తర్వాత తరగతులు నిర్వహించాలని నిర్ణయించాం ఇక ఉమ్మడి జిల్లాలో ఆశ్రమ స్కూల్ ఆదిలాబాద్లో యాభై మూడు యాభై నాలుగు స్కూలు ఆసిఫాబాద్ నలభై ఆరు మంచిరాల్లో పదహారు నిర్మల్ పదహారు మొత్తం నూట ముప్పై రెండు స్కూళ్ళలో ఇరవై ఐదు వేల మూడు మంది విద్యార్థులు ఉంటే టీచర్లు రెండు వందల ఎనభై మూడు మంది ఉన్నారు ఇది చాలా శుభ పరిణామంగా చూడొచ్చు విద్యార్థులు స్పెషల్గా ఆశ్రమ స్కూళ్ళలో చదువుకునేటువంటి విద్యార్థులకి ఇంగ్లీష్ భాష మీద పట్టు తీసుకురావడం అనేటువంటిది వాళ్ళ యొక్క భవితవ్యానికి చాలా పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది కూడా సో కాబట్టి దీన్ని పెంపొందించేందుకు దీన్ని ప్రేరేపించేందుకు నేను కూడా దీన్ని వెల్కమ్ చేస్తూ ఉన్నా ఎందుకు అని అంటే విద్యార్థులు బాగుంటేనే విద్యార్థులు బాగా చదువుకుంటేనే రేపు ఉన్నత విద్యలకు వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క నైపుణ్యం కూడా బయటకు వస్తుంది ఈ ఇంగ్లీష్ భాషని వాళ్ళకి పూర్తి స్థాయిలో కనుక నేర్పించగలిగేటువంటి ప్రయత్నం నిజంగా చాలా పెద్ద ఎత్తున జరిగితే వేరే వేరే విషయాలను తెలుసుకునేందుకు కూడా టెక్నాలజీకి సంబంధించి సైన్స్కి సంబంధించి రేపు పొద్దున ఇన్నోవేషన్స్ గురించి కూడా వాళ్ళు తెలుసుకోవాలన్నప్పుడు కూడా ఉపయోగపడుతుంది నా ఉద్దేశం